ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టియన్ గా ఉండి హిందువులని మోసం చేయాలని హిందువులను నాశనం చేయాలని మన భక్తిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి మీరు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు ఈ కేసును సిబిఐకి ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేయించడం లేదని ఈ రోజు నేను బీజేపీకి కూడా అడుగుతున్నాను మీ బాధ్యతను కూడా మీరు నిర్వహించండి అప్పుడు ప్రజలు నమ్ముతారు చాలా సమయం తక్కువగా ఉంది నేను గంట 2 గంటలు మాట్లాడగలను మన నాయకులు మాట్లాడతారు అయితే ఈ రోజు కొత్తగా ఏర్పడ్డాం జాతీయ పార్టీ అధ్యక్షులు పాలిట్ బ్యూరో సభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఈ రోజు రాష్ట్ర కార్యవర్గం అందరం ఉన్నాం మనం ఒక పద్ధతి ప్రకారం పని చేయాలి మనం గతంలాగా ఏదో చంద్రబాబు నాయుడు గారు పార్టీ చూసుకుంటుందంటే మనకి భవిష్యత్తు ఉండదు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రూరత్వంతో పని చేస్తుంది మీకు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాం ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం అంటే రాష్ట్రంలో పరిపాలన బాగా జరిగితే సమస్యలు లేకపోతే ప్రతిపక్షానికి పని ఉండదు కానీ ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం రోజుకి 4-5 సంఘటనలు జరుగుతున్నాయి ఒక సంఘటన మీద ఒక పిలిపిచ్చి ఒక ధర్నో రాస్తారోకే చేయమంటే ఆ మరుసటి రోజే ఇంకొక సంఘటన జరుగుతుంది దీనివల్ల ఏంటి రాష్ట్ర పార్టీకి పల్లేదా మాకు నిరంతరం పంచొప్తున్నారు మాకు నిరంతరం కార్యక్రమాలు చేయమంటున్నారని ఎవరైనా అనుకుంటే నేను క్షమించమని చెప్పు కోరుతున్నాను ఈ రాష్ట్రానికి మళ్ళీ 2024 లో గాని అంతకు ముందు ఎలక్షన్లు జరిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఏదో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి గురించో లేకపోతే మనందరికీ అధికారం గురించో కాదు రాష్ట్ర భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి ఈ విచ్ఛిన్నం చేసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఎంత దారుణం నిన్న మీరు పేపర్లు చదివారే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 120 కోట్లు అప్పు వేసేసి మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు మాట్లాడాలి 5 సంవత్సరాల్లో ఒక్క పైసా ప్రజల మీద భారం మోపకుండా 120,000 కోట్లు అప్పు తెచ్చి ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమాన్ని ఇచ్చాం ఈరోజు అభివృద్ధి పోలవరాన్ని కట్టాం అమరావతి కట్టాం గ్రామాలకు రోడ్లు వేశాం గ్రామంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం మన ప్రభుత్వంలో మన నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో జరిగింది ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు 19 మాసాల్లో 170,000 కోట్లు అప్పు చేశాడు 170,000 కోట్లు ప్రజల మీద ఇంకొక 90,000 కోట్లు భారం మోపాడు ఎప్పుడైనా పన్నులు చూసారా మన ఇంట్లో మనకు బాత్రూమ్ ఉండి మనం టాయిలెట్కి వెళ్తే దాని మీద పన్ను కట్టాలి మన ఇంటి మీద డ్రైన్ ఉంటే దానికి పన్ను కట్టాలి మనం వేసినటువంటి లైట్లకి ఈరోజు మనం పన్ను కట్టాలి ప్రతి దాని మీద పన్ను పెంచినటువంటి పన్నులు లేవు అంటే 170,000 కోట్ల అప్పులు 90,000 కోట్లు పన్నులు 280,000 కోట్లు 19 మాసాల్లో ఖర్చు పెట్టాడు నువ్వేం చేశావు పోలవరాన్ని నాశనం చేశావు అమరావతిని ముంచేశావు ఈరోజు రోడ్ల మీద మీరు వచ్చారే నాకు తెలుసు అందరూ కారుల్లో వచ్చుంటారు ఎక్కడైనా ఒక గొయ్యలేనటువంటి రోడ్డు ఉందా ఈ 19 మాసాల్లో ఒక తట్టిన మట్టి ఎక్కడైనా వేసావా ఒక సిమెంట్ రోడ్డు వేసావా ఒక అభివృద్ధి కార్యక్రమం చేసావా ఎక్కడా ఒక కార్యక్రమం చేయకుండా రాష్ట్రాన్ని అప్పులు చేసి మొత్తం నాశనం చేశారు ఇవన్నీ మనం చెప్పాలి సమయం అయిపోయింది చాలా చెప్పాలని ఉంది కానీ మీ అందరూ బాధ్యతలు గతంలో గుంపులో గోవిందలాగా ఉండేవాళ్ళం ఏదో పార్టీ కమిటీలు వేసేది మనం బయట చెప్పుకునే వాళ్ళం నేను ప్రధాన కార్యదర్శి అని నేను సెక్రటరీ అని నేను చెప్పుకునే వాళ్ళం ఇక నుంచి దానికి స్వస్తి పలికాం మన జాతీయ పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతను అప్పచెప్పారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నేనేం చేయాలి పాలిట్ బ్యూరో సభ్యులుగా పాలిట్ బ్యూరో సభ్యులు ఏం చేయాలి ఉపాధ్యక్షులుగా వాళ్ళు ఏం చేయాలి ప్రధాన కార్యదర్శులుగా వారేం చేయాలి ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యత ఏదో తూతూమంత్రంగా కాకుండా మనస వాచ కర్మణ ఇచ్చిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహిద్దాం పార్టీని బలోపేతం చేద్దాం ఎక్కడైనా చిన్న చిన్న విభేదాలుంటే అన్నీ సర్దుకుపోదాం సర్దుకుపోయి ముందుకెళ్దాం
ఈ మధ్య ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో పర్యటనకు వెళ్తుంటే నా ఆనందానికి అవధల్లేవు. ఎన్టీ రామారావు గారు వెళ్ళేటప్పుడు ఎలాగైతే ప్రజలు నీరాజనం పలికారో ఈరోజు మన నాయకుడు నారా లోకేష్ గారు పబ్లిక్లోకి వెళ్తుంటే ప్రజలు వారొచ్చి బాధలు చెప్తున్నారు. ఈరోజు ఇది ఒక పరిణామం. ఇప్పుడిప్పుడే ఇంతవరకు భయంతో ఉన్నారు, ఇప్పుడే అందరికీ భయం వదిలింది. ముందు మనం భయాన్ని పోగొట్టుకుందాం. మన మీద కేసులు పెడతారను, మన ఆస్తుల మీద ధ్వంసం చేస్తారను, లేకపోతే నాకు ఇబ్బంది పెడతారను. మన మైండ్లో మనం ఉంటే పార్టీని బలోపేతం చేయలేము. మన ముఖ్య నాయకులందరం మనం ధైర్యంగా ఉందాం, తర్వాత కార్యకర్తలను ధైర్యం చెప్దాం, తర్వాత ప్రజల్ని ధైర్యం చేద్దాం. ఈరోజు అన్ని వర్గాలు, ఉద్యోగ వర్గాలు, ప్రజలందరూ యాంటీగా ఉన్నారు. అందరూ మన ఉద్యమానికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమయంలోనైనా సరే మాకు సమాచారం ఇవ్వండి. ఎక్కడైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించడానికి నిరంతరం మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చిట్ట చివరగా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలు చాలా కోపంతో ఉన్నారు ఈ ప్రభుత్వానికి, ఈరోజు చెక్కు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మనమందరం బాగా పనిచేద్దాం. అదేవిధంగా తిరుపతిలో బై ఎలక్షన్ వస్తుంది, అది మనకు జీవన్ మరణ సమస్య. తిరుపతి బై ఎలక్షన్లో మన అధ్యక్షుల వారు ఇప్పటికే రిపోర్ట్లు తెప్పించారు. ఏ రిపోర్టు చూసినా సరే 100% తిరుపతిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ప్రజల అభిమానం వాళ్ళకి లేదు, వారి డబ్బుతోని పోలీస్ బలంతోని మదంతోని గెలాలనుకుంటున్నారు. ప్రజలు తిరగబడితే డబ్బు పనికిరాదు, మదం పనికిరాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ తిరుపతి బై ఎలక్షన్లో కూడా చాలామందికి డ్యూటీలు వేసాం. ఉదయమే ఒక సమావేశం పెట్టుకొని ఇంకొంతమందికి అదనంగా డ్యూటీలు వేసాం. ఎవరికి తిరుపతి బాధ్యత అప్పచెప్పిన పార్టీ ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించమని, ఒకవేళ బాధ్యత అప్పచెప్పకపోయినా మీ ప్రభావంతో అక్కడ 10 ఓట్లు తెలుగుదేశంకి పడతాయంటే స్వచ్ఛందంగా ఎల్లైనా సరే ప్రతి ఒక్కరూ యజ్ఞంలో పాల్గొనాలని, పాల్గొంటారని చెప్పి అందరికీ తెలియజేస్తూ పిలిచిన వెంటనే ఈరోజు ఈ సమావేశంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సాదర స్వాగతం పలుకుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. Thank you.